అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు రథం దహనంకు నిరసనగా రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయంకు బీజేపీ జనసేన పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశం మేరకు బీజేపీ నాయకులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా రామచంద్రపురం జనసేన ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇప్పుడున్న ప్రభుత్వం మతపరంగా కానీ కులపరంగా కానీ నిర్దిష్టమైన ఆలోచన లేకుండా మతపరమైన గొడవలు పెట్టేలా వ్యవహరిస్తుందని, అప్పట్లో రాజుల కాలంలో ఈ విధంగా మతపరమైన హింసలు జరిగేవని, కానీ ఇప్పటి ప్రజాస్వామ్యం దేశంలో ఇలా జరగడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ జనసేన పార్టీలు అన్ని మతాలను కులాలను సమానంగా చూస్తున్నాయని, వెంటనే ఇలాంటి ఘటనలను అణిచివేయకపోతే చాలా విద్వేషాలకు దారితీస్తాయి అని, వెంటనే ఈ ఘటనపై సిబిఐ ఎంక్వైరీతో దోషులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొంతమంది గుర్తు తెలియని దొండగలు ధ్వంసం చేయడంపై రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ హిందూ జాతి కూడా మొత్తం చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇలాంటి సంఘటనలు గతంలో బిట్రగుంట్లో ఒక రథాన్ని, భీమవరంలో ఒక రథాన్ని, పిఠాపురంలో హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడం, అలాగే మన ఈ రామచంద్రపురం పట్టణంలో పురాతనమైనటువంటి శివాలయంలో నంది విగ్రహాన్ని దొంగిలించడం, ఈ యొక్క కార్యకలాపాలన్నీ చూస్తుంటే రాష్ట్రంలో హిందూ సమాజాన్ని బలహీనపరచాలని, హిందువుల యొక్క మనోభావాలను కించపరచాలని వ్యూహం ప్రకారం పండుతున్నటువంటి కార్యకలాపాలుగా మాకు అనిపిస్తోంది. అలాగే మొన్న అంతర్వేదిలో జరిగిన సంఘటన చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం. ఈ యొక్క సంఘటనలు గతంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దేవాలయాలపై దాడులు అనేకం జరిగాయి. అప్పుడు కూడా మంత్రి మాణిక్యాలరావు గారి ఆధ్వర్యంలో మేము ప్రశ్నించడం జరిగింది. కానీ మరలా సంవత్సరంన్నర కాలంగా రాష్ట్రంలో ఏర్పడినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ దాడులు మరింత ఎక్కువ అవడం మమ్మల్ని చాలా దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఐక్యంగా ఉన్నాం. ఈ యొక్క దాడులను